శివగారు, జరగాల్సిన నష్టం జరిగిపోయింది. జయప్రకాష్ నారాయణగా చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ఇప్పుడు వరద వచ్చినప్పుడు, విపత్తు వచ్చినప్పుడు మనం స్పందిస్తున్నాము, కానీ భవిష్యత్తులో ఇలా జరగకుండా ఉండటానికి ఏం చేయాలనే దానిపైన ఇప్పుడు అందరూ దృష్టి పెట్టాలని. విజయవాడ వరకు వచ్చేసరికి అంటే ఎప్పుడూ ఈ స్థాయి వరద చూడలేదని అక్కడున్న ప్రజలు ఎక్కువ మంది మాట్లాడుతున్నారు. గతంలో కృష్ణమ్మ పొంగిన సందర్భాల్లో కొన్ని సమీప ప్రాంతాల్లో వరద నీరు రావటం, సహాయక చర్యలు చేపట్టడం ఇలాంటివే జరిగాయి. కానీ ఇప్పుడు ప్రధాన కూడల వరకు, అంటే అసలు కృష్ణా నదికి చాలా దూరంగా ఉన్న ప్రాంతాలకు కూడా వరద నీరు రావటం అనేది జరిగింది. అంటే కృష్ణా వరద కారణమా, లేదంటే బుడమేరు కారణమా, అసలు ఏం జరిగింది? మీరు విజయవాడ మీద గ్రౌండ్ వర్క్ చేశారు, మీరు రాసిన ఆర్టికల్ కూడా నేను చదివాను. సురేష్ గారు, కృష్ణా జిల్లా నైసర్గిక స్వరూపము, దాని సరిహద్దు మీరు గమనించారంటే కృష్ణానదికి ఎడం వైపునే దాదాపు జిల్లా మొత్తంలో ఒక 85-90% ఎడం వైపునే ఉంటుంది సార్. ఆ పైన పాలేరు, తమ్మిలేరు, అంటే మనకు ఖమ్మం వెస్ట్ గోదావరి జిల్లాలు తమ్మిలేరు కింద ఉంటుంది. ఈ మూడు నదుల మధ్యలోనే ఉంది. కిందికి పోతే తూర్పు వైపున కొల్లేరు సముద్రం ఉంటుంది. కృష్ణానదికి జేపీ గారు చెప్పినట్లుగా ఈరోజు వచ్చిన 11,45,000 క్యూసెక్లకే ఇంత నీళ్లు వచ్చినాయా అంటే, ఖచ్చితంగా కృష్ణానదిలో నుంచి నీళ్ళన్నీ పోయి ఇప్పుడు ఏదైతే ముంపుకు గురైనాయో, అయోధ్య నగరు, రాజరాజేశ్వరిపేట, తర్వాత సింగ్ నగరు, ఈ ప్రాంతంలో ఉన్నాయంటే ఇది కాదు. ఇక మధ్యలో కృష్ణానదికి అంచున పోతూ ఉందన్నమాట. అంటే కృష్ణానదికి, కృష్ణానది విజయవాడకు పైన ఉత్తర దిశగా, ఉత్తరాన బుడమీర అని ఒక వాగు పోతూ ఉంది. జీకొండూరు మండలం, మైలవరిని వేసుకుని జీకొండూరు మండలం మన కొండపల్లి ప్రాంతంలో నుంచి వస్తుంది. ఖమ్మం కొండపల్లి ప్రాంతంలో వచ్చిన కొండవాగు, పాలవాగు అనే రెండు వాగులు కలిసి పుల్లూరు అనే గ్రామం దగ్గర బుడమేరు ఏర్పడుతుంది. ఈ బుడమేరుని సార్ ఆఫ్ విజయవాడని ఈరోజుగా దాదాపు 40 ఏళ్ల కిందటే చెప్పారనమాట. ఈ బుడమేరుకు గనక వరద వస్తే విజయవాడలోకి నీళ్ళు వస్తున్నాయని చెప్తున్నారు. ఈరోజు మునిగిపోయిన ప్రాంతాలన్నీ కూడా కృష్ణానది పరివాహంలో కాదు, ఈయన బుడమేరు వరదలు వచ్చినాయని మునిగిపోయినాయి. సో ఇదంతా కూడా మీకు గమనిస్తే 2005లో, అంటే ఈరోజు బుడమేరుకు ఎంత వరద వచ్చిందానికి లెక్క అఫీషియల్గా ఎవరి దగ్గర లేదు, కానీ 2005లో దాదాపు 75,000 క్యూసెక్లు బుడమేరుకు వచ్చినాయి. ఆ రోజు ఈ ప్రాంతం మునిగిపోయింది. కానీ ఆ రోజు ఇంత పట్టణీకరణ లేదు, ఇన్ని అపార్ట్మెంట్లు లేవు, ఇంత ఆక్రమణ లేదు, దానివల్ల ఈ స్థాయి నష్టం లేదు. దానివలన ఏంటంటే మనకు ఆ రోజు కన్నా కానీ ఈరోజు మనకు ఎక్కువ నష్టం కనిపిస్తూ ఉంది. బుడమేరు, కృష్ణానది ఈ రెండింటిని కూడా మీకు 2005 తర్వాత జరిగిన పరిణామం. దీనికంటే ముందు చెప్పాలంటే 1970 ఆ ప్రాంతంలో బుడమేరు మీద ఒక హెడ్ రెగ్యులేటర్ కట్టారండి. దాదాపు ఎంత, 11 గేట్లనండి లాకులండి, గేట్లతోటి కట్టారు. సో దాని నుంచి కృష్ణానదిలోకి ఒక డైవర్షన్ కెనాల్ కూడా తీసారు. అది ఇది 2005 కన్నా ముందు జరిగిన వెలగలేరు వద్ద దానికి ఒక హెడ్ రెగ్యులేటర్ ఉంది, దానికి ఒక 11 గేట్లనండి లాకులని షట్టర్లు అండి ఉన్నాయి, లాకులు అంటారు జనరల్గా ఉన్నాయి అన్నమాట. దాని నుంచి 2005 కన్నా ముందే ఒక డైవర్షన్, బీడీస్ అంటారు బుడమేరు డైవర్షన్ కెనాల్, అది దాన్ని కృష్ణాలో కలుపుతున్నాం అన్నమాట. ఒక రకంగా కృష్ణానదిలోకి వచ్చిన మొట్టమొదటి అనుసంధానం ఇది బుడమేర. ఓకే, ఇది 1970 నాటికే జరిగింది అన్నమాట. 2005 ఎప్పుడైతే పోలవరం మొదలైందో, పోలవరం కుడి కాలువ లైన్ డిజైన్ వచ్చేసి ఈ బుడమేరుని క్రాస్ చేస్తుంది. ఎక్కడ క్రాస్ చేసేలా పెట్టారు అంటే వెలగలేరు దగ్గర క్రాస్ చేసేలాగా పెట్టారు. ఈరోజు బుడమేరును తర్వాత పోలవరం కుడి కాలువ కలిసిపోతాయి అక్కడ, దాని కింద రెగ్యులేటర్ ఉంది. ఓకే, సో దాని బుడమేరులో నీళ్ళన్నీ నేరుగా కూడా పొలం కుడి కాలువలోకి వస్తాయి. కుడి కాలువలో వచ్చింది మన ఇబ్రహీంపట్నం దగ్గర కృష్ణానదిలోకి పోతాయి. ఓకే, ఈ కాలువలో నీళ్లు కృష్ణానదిలో కలవాలనుకోండి, కృష్ణానదిలో నీళ్లు తక్కువ ఉండాలి. కృష్ణానది ఇప్పుడు ప్రకాశం బ్రదర్ దగ్గర మనకు 17.7 మీటర్ల హైట్ ఉంటుంది ఎఫ్ఆర్లో వచ్చి, అక్కడ 12 మీటర్లు ఉన్నప్పుడు మాత్రం ఈ నీళ్లు దాంట్లోకి దిగు పల్లంకి పోవాలి. దాంట్లోనే నీళ్లు ఇంతకన్నా ఎక్కువ ఉన్నాయనుకోండి, మనకు ఆల్మోస్ట్ 17 మీటర్లు దాటిపోయింది కదా. సో ఆ నీళ్లు కృష్ణాలో కలవటం కాకుండా కృష్ణానదిలో ఉన్న నీళ్ళే రివర్స్ ఇక్కడికి వచ్చేసాయి. ఇదే కాలువలో రివర్స్కి వచ్చేది. దీనికి అదనంగా ఆ ప్రాంతంలో పడ్డ వడలో బుడమేరుకు కూడా వరద ఉంది. ఈ మొత్తం నీళ్లు ఉండటం వల్ల ఏంటంటే అక్కడ ముంపు పెరిగితే ప్రమాదం. ముఖ్యంగా VTPS ఏరియా ఉంది, VTPSలో ఉన్న కూలింగ్ ఛానల్ కూడా, VTPS మనకు టవర్లు ఉన్నాయి కదా, వాటిని కూల్ చేయడం కూలింగ్ కెనాల్ ఉంటుంది, అది కూడా దీని పులవరం కుడికాలలోనే లింక్ ఉంది. ఓకే, ఇవన్నీ నీళ్లు పెరిగిపోవటం వల్ల దాన్ని అనివార్యంగా దాన్ని గేట్లు ఎత్తాల్సి వచ్చింది. ఆ గేట్లు ఎత్తారు. సో 2005లో వచ్చినప్పుడు పెద్ద మునిగిపోయింది, ఎందుకంటే అక్కడ ఆక్రమణ తక్కువ ఉంది, నిర్మాణాలు లేవు. కానీ ఈరోజు దాదాపు మొత్తం ఆక్రమణ గురైంది, అపార్ట్మెంట్లు కూడా వచ్చున్నాయి, దానివల్ల నీరు ఎడిపోతుంది. దాని పాత దారి ఏదైతే ఉంటుందో ఆ దారిని వెతుక్కుంటూ పోతుంది. ఎక్కడెక్కడ నీళ్ళుంటే దాన్ని ముంచుకుంటూ వచ్చింది. ఇది విజయవాడలో జరిగిందండి. మీరు అందుకే మీరు చూడండి, మీకు సింగ్ నగర్ ఏరియాలో వరద ఉంది, తర్వాత మనకు బస్టాండ్ ఏరియాలో ఉంది, కానీ మధ్య ఏరియాలో ఉండదు, మీకు అక్కడ ఉండదు. అక్కడ ఏంటంటే అక్కడ నీళ్ళు పోలేదు. అది సో ఈ బుడమేరు నీళ్ళు ఉంది. సో విజయవాడని మనం రక్షించాలంటే ప్రధానంగా చేయాల్సింది ఏంటంటే
బుడమేరుని ఆధునీకరణ చేయాలి, బుడమేరు ఆక్రమణలు తొలగించాలి. ఈరోజు మన దగ్గర ఉన్న డబ్బులు తర్వాత టెక్నాలజీ ప్రకారం అంటే బుడమేరుని ఒక కాలువని ఒక కెనాల్ లాగా మార్చేసి ఇప్పుడు దానికి ఒక 17,500 లేక 20,000 క్యూసెక్లు వెళ్ళేలాగా రెండు వైపులా లైనింగ్ చేస్తుంటే కొల్లూరు వరకు కొల్లేరు వరకు వెళ్తుంది కాబట్టి కొల్లేరు వరకు దీన్ని చేస్తే మాత్రమే ఇది భవిష్యత్తులో విజయవాడ ఇలాంటి విపత్తు చూడకుండా బయటపడుతుంది. రైట్ శివగారు, ఇక ఈ వరద ఇంపాక్ట్ ఈ 4 రోజుల చర్చలో ప్రకాశం బ్యారేజ్ ఎంతవరకు సేఫ్ అన్న చర్చ మళ్ళీ తెర ముందుకు వచ్చింది. ఎందుకంటే కొద్ది రోజుల కిందట తుంగభద్ర గేటు ఊడిపోవడం, ఇలాంటి నేపథ్యంలో ఇంత 11 లక్షల క్యూసెక్ల వాటర్ వస్తుంది, ప్రకాశం బ్యారేజ్ తట్టుకోగలదా, ఇక బ్యారేజ్కి ఈక్వల్గా వాటర్ వచ్చేసింది అన్నది చర్చ జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రకాశం బ్యారేజ్ సేఫేనా, లేదంటే ఆల్టర్నేటివ్గా ఇప్పుడు ఈ వరద బీభత్స నేపథ్యంలో ఆల్టర్నేటివ్గా ఒక అక్కడ దగ్గరలో ఏమైనా బ్యారేజ్ కానీ ప్రాజెక్ట్ కానీ నిర్మించాల్సిన అవసరం ఏమైనా ఉందా? సతీష్ గారు, నేను రాసిన ఆర్టికల్ దీంతో మొదలుపెట్టాను. ప్రకాశం బ్యారేజ్ భద్రమేనని చెప్పి రాసుకుంటూ మొదలుపెట్టాను. కారణం ఏంటంటే ఈరోజు సోషల్ మీడియా, యూట్యూబ్ లేక రకరకాల వల్ల చిన్న వర్షానికి ఇంకా బ్యారేజ్ కొట్టకపోతుంది అన్నట్లుగా ప్రచారం ఎక్కువ, ఒక రకమైన భయాందోళనలు వచ్చేస్తూ ఉంది. ఇలా ప్యానిక్ అవుతారు, ఎందుకంటే ఇప్పుడు చూడలేని వరద వచ్చినప్పుడు ప్యానిక్ అవుతారు. సో కానీ ఆ డ్యామ్ సేఫ్టీ మెజర్మెంట్స్ ఎంత ఉన్నాయి, గతంలో ఎంత వచ్చింది, సో దీనికి మ్యాక్సిమం డిశ్చార్జ్ డిజైన్ డిశ్చార్జ్ కెపాసిటీ ఎంత, అబ్జర్వ్డ్ కెపాసిటీ ఎంత, ఇలాంటి పారామీటర్లు అంతా పెట్టుకుంటూ నేను ఒక ఆర్టికల్ రాశానండి. నేనేం రాశానంటే ఇది 1852లో కాటన్ ద్వారా సర్ కెప్టెన్ చార్లెస్ ఆర్ ఆధ్వర్యంలో దీన్ని ఆనకట్ట కట్టారు. అక్కడ ఆనకట్ట కట్టారు, 1852లో కట్టారు. ఆనకట్ట అంటే మీకు తెలుసు దానికి గేట్లు అవి ఉండవు, ఒక చిన్న అడ్డుగోడ లాంటిది కడతారు. సో అది 1952 వరకు నిలబడిందండి, 100 సంవత్సరాలు నిలబడింది. ఈ మధ్యలో 1903 సంవత్సరంలో 1190,000 క్యూసెక్ల వరద వచ్చిందండి. ఓకే, సో మన దగ్గర దాదాపు 150 సంవత్సరాల రికార్డు ఉంది. ప్రకాశం బ్యారేజ్ దగ్గర లేక ఆనకట్ట దగ్గర ఎంత నీళ్ళు పోయిందని మనకు రికార్డు ఉంది. 1903లో 1190,000 వచ్చిన ఆనకట్ట తట్టుకుంది. కాబట్టి ఇది మ్యాక్సిమం అబ్జర్వ్డ్ గత వాళ్ళు 200 ఏళ్ళు 300 ఏళ్ళు తీసుకున్నారు వచ్చింది. కాబట్టి 1952లో ఆనకట్ట బ్రీచ్ అయినప్పుడు దాని కొత్త ప్రకాశం బ్యారేజ్ ఇప్పుడున్న బ్యారేజ్ని డిజైన్ చేస్తున్నప్పుడు దాని డిశ్చార్జ్ కెపాసిటీని 1190,000 పెట్టుకుంటూ వచ్చారు. ఇది కట్టింది దాదాపు 1954లో మొదలు పెడితే 57లో అంటే ప్రకాశం పంతులు గారు శంకుస్థాపన చేస్తే నీలం సంజీవ్ రెడ్డి గారు ఓపెన్ చేశారు, ప్రారంభోత్సవం చేశారు. అది కట్టిన తర్వాత వచ్చిన అత్యధికమైన ఫ్లడ్ ఎప్పుడంటే మనకు ఫస్ట్ 98లో వచ్చిందండి. అప్పుడు ఎంత వచ్చిందంటే 9 లక్షల చిల్లర వచ్చింది. దాని తర్వాత 2000 జేపీ గారు చెప్పినట్లు 2009లో వచ్చింది. 2009లో దాదాపు 1110,000 మాత్రమే వచ్చింది. ఇది మ్యాక్సిమం అబ్సర్డ్. సో 1110,000 వచ్చినప్పుడు ఏం కాలేదు, ఇప్పుడు 1143,000 వచ్చిన ఏమి కాదు, ఇది ఆన్ ద రికార్డ్ చెప్తాము. కానీ యాక్చువల్ డిశ్చార్జ్ కెపాసిటీ కన్నా కూడా సెకండ్ హైయెస్ట్ చరిత్రలో 1903లో వచ్చిన 1190,000 తర్వాత ఈ 2024 సెప్టెంబర్లో వచ్చిన 1146,000 క్యూసెక్లు అనేది సెకండ్ హైయెస్ట్. ఓకే, ఇది రికార్డ్. అయితే అప్పటికి ఇప్పటికి కూడా చాలా తేడా ఉంది. అప్పుడు ఏంటంటే మీకు పైన ఏమీ లేవు, శ్రీశైలం లేదు, నాగార్జున సాగర్ లేదు, పులిచింత లేదు. ఇప్పుడు ఇవన్నీ కూడా వరదను కంట్రోల్ చేస్తుంది. శ్రీశైలం కంట్రోల్ చేస్తుంది, సాగర్ చేస్తుంది, పులిచింతలు చేస్తుంది, మొత్తం చేస్తుంది. చెప్పారు అవును, సాగర్ ఏ విధంగా సేఫ్ గా సాగర్ డిశ్చార్జ్ ఇప్పుడు మీకు శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతలు ఇవన్నీ కూడా 12.5 లక్షల నుంచి 13 లక్షల మధ్య డిశ్చార్జ్ కెపాసిటీ. వేరే సాగర్ 2,50,000 క్యూసెక్లు ఉంటుంది అంటే దానికి, అంటే మీకు ఒక్కసారి 20 లక్షలు వచ్చినా అది సస్టైన్ చేసుకుని ఆపగలుగుతుంది మిమ్మల్ని ఒక రోజు వరదను ఆపగలుగుతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే వర్షం మొత్తం ఒకే రోజు పడ్డది కాదు కదా, పడ్డ నీళ్లు పడ్డట్టు వరదగా మారుతూ ఉన్నప్పుడు అది ఎన్ని టీఎంసీలు వర్షం ఒక రోజులో వచ్చినా ఒక 24 గంటల్లో ఒక పాయింట్ నుంచి దాటే లేక ఒక పాయింట్లో చేరే నీటిని ఒక టీఎంసీగా పెడతాం. అట్లా చూసుకున్నప్పుడు ఆ వరద వర్షం వచ్చి వరదగా మారేటప్పటికే మనం డిశ్చార్జ్ మొదలైపోయింది అనుకోండి, అది ఎంత వరద పడ్డా కానీ ఎక్కడికక్కడ మనం డిశ్చార్జ్ చేయగలిగితే ఈ ప్రమాదం ఉండదు. కాబట్టి ప్రకాశం బ్యారేజ్ అనేది 1190,000 డిశ్చార్జ్ కెపాసిటీ ఉంది, 1190,000 వచ్చినా తట్టుకుంటుంది, ఆ పైన ఇంకో 100,000 వచ్చినా కూడా తట్టుకుంటుంది నేను రాశాను. దీనికి కారణం ఏంటంటే ప్రాజెక్ట్ డిజైన్లోనే ఓవర్ఫ్లో కూడా చూసుకుంటారండి. ఇది ఎఫ్ఆర్ఎల్, ప్రాజెక్టు ఫుల్గా ఉన్నదాన్ని ఎఫ్ఆర్ఎల్ ఫుల్ రిజర్వాయర్ లెవెల్ చెప్పినట్టుగానే మ్యాక్సిమం వాటర్ లెవెల్ అని ఇంకొక పారామీటర్ ఉంటుంది. అదేంటంటే మీకు ఓవర్ఫ్లో అయిన తర్వాత కూడా మీరు చూసే గడ్డలు ఉంటాయి కదా, దానిపైన కూడా నీళ్లు పోయినా దాన్ని తట్టుకునేలాగా చూస్తారు. అది ఎట్లా ఉంటుందంటే ప్రాజెక్ట్ కట్టుతున్నప్పుడు మనకు హార్డ్ రాక్ తగలాలి లోపల, హార్డ్ రాక్ రగిలిన తర్వాత ఎంత డెప్త్కి మనం పిల్లలు దించుతున్నామని దాన్ని బట్టి ఉంటుంది. దాన్ని బట్టి ఈ ప్రాజెక్ట్ స్ట్రెంత్ అని ఉంటుంది. దానిపైన ఓవర్ఫ్లో అయినా ఎంత ఎన్ని అడుగులు ఓవర్ఫ్లో అయితే కనుక్కుంటారని. ప్రకాశం బ్యారేజ్కి హార్డ్ రాక్ లోపల 50 ఫీట్ లోపలికి పిల్లలు ఉంటాయి. ఓకే, దానివల్ల ఏంటంటే దాని స్టామిన్ దాని స్ట్రెంత్ ఎక్కువ, అది అంత వీక్ కాదు, అది దానివల్ల అది పైకి పోతుంది. కాబట్టి ఈ వరద ఇంకొక 2 లక్షలు పెరిగినా కానీ అది డ్యామేజ్ కాదు, అంటే ఒక 12 నుంచి 13 పైన డ్యామేజ్ కాదని
రాస్తున్నాము. ఇప్పుడు అనుకున్నట్టుగానే ఆ రోజు చెప్పాను లేదు, పైన ఉన్న ప్రవాహాలు చూస్తుంటే వరద తగ్గుతుంది, రాత్రి కన్నా అట్లాగే తగ్గింది. ఈరోజు మధ్యాహ్నం 1 గంటప్పటికీ కేవలం 4 లక్షల క్యూసెక్లు మాత్రమే వచ్చిందండి. రెండోది ఏమైందంటే, ఒక 3 పడవలు వచ్చేసి దాని పిల్లర్ని ఫస్ట్ 1, 2, 3 గేట్స్ దగ్గర కొట్టాయండి. దానివల్ల ఏంటంటే ఇక్కడ డ్యామేజ్ అయిపోయింది, పిల్లర్ అయిపోయింది, మళ్ళీ ఇది కూలిపోతుందేమని వచ్చినారు. కానీ అది కూడా ఏం ప్రమాదం ఏం కాదు, అది పైన పిల్లర్కు అప్పట్లో వచ్చిన సిమెంట్ డ్యామేజే, కింద బేస్మెంట్లో ఏమీ లేదు, గేట్లు ఏమి లేదు. ప్లస్ గేట్ ఇప్పుడు ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి లేదు, గేట్లు ఓపెన్ చేసి పెట్టున్నాము కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పి మా తర్వాత కన్నయ్య నాయుడు గారు కూడా వచ్చారు. ఆయన కూడా అదే చెప్పారు, ఇది ఒక 2 వారాల్లో ఇది మనం చేసుకోవచ్చు, సమస్య లేదని చెప్పారండి. కాబట్టి ప్రకాశం బ్యారేజ్ ఇప్పుడే కాదు, ఇంకా కొంతకాలం కూడా భద్రంగా ఉంటుందండి. రైట్. శివ గారు మీరేం చెప్తారు సరే అమరావతిపై జరుగుతున్న ప్రచారంపై? సరే, పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా రాజకీయ విమర్శలకు దూరంగా ఉంటే మంచిది. సమయంలో కొద్దికాలం అవును, అమరావతి అనుకూలం వ్యతిరేకం 2 వర్గాలు ఉన్నా కానీ ఒక వర్షం వల్ల అది ఈరోజు తేల్చేది కాదు. ప్లస్ ఇప్పుడు ఏదైతే విజయవాడకు బుడమేరం అని చెప్పినా, అమరావతికి వరదకి లేక వర్షం వచ్చేస్తే ఎక్కడైనా కొన్ని ప్రాంతాలలో లామ్ అలాంటి ప్రాంతంలో వస్తే అది కృష్ణా నీళ్ళు కాదు, అది కొండవీడు వాగు, కొండవీడు వాగు వల్ల వస్తుంది. ఈ పక్క బుడమేరు గురించి ఎలా చెప్తే, అటుపక్క కొండమీడు వాగును కనుక ట్యామ్ చేసి అదుపు చేసుకోగలిగితే ఆ ప్రాంతాల్లో ముంపు లేకుండా చూసుకోవచ్చు. దానికి సంబంధించి కొండవీడు వాగు లిఫ్ట్ అని కూడా 2015-16 కట్టున్నారు అన్నమాట. అది సో ఆ కోణంలో ఆలోచించాలండి, ఒక వర్షంతోటి ఒక రాజధాని మారుతుందా ఉంటుందనేది చర్చ కాదు. అసలు వర్ష సందర్భంగా అది చర్చ కాదు. దీని తర్వాత దాన్ని చర్చించుకోవచ్చు అండి. నేను ఒక పాయింట్ చెప్పి ముగిస్తాను. ఇప్పుడు జేపీ గారు మొదట్లో చెప్పినట్టుగా డ్రైనేజ్ సిస్టమ్ చెప్పున్నారు. ఇప్పుడు డ్రైనేజ్ ఏం చేసినా కానీ అంతిమంగా ఇది ఒక కాలువలోకో వాగులోకో నదిలోకో పోవాలి. ఇవన్నీ ఆ ప్రాంతంలో పోవాల్సింది ఉంది, ఓన్లీ బుడమేరు వాగు మాత్రమే ఉంది. సో ఒకటి ఈ చేయాల్సింది ఏంటంటే, బుడమేరులోకి మన కృష్ణానది నుంచి పోలవరం కుడికాల ద్వారా నీళ్లు రాకుండా క్రాస్ రెగ్యులేటర్ కట్టాలండి. నెంబర్ 1 చేయాల్సిన పని, అది గవర్నమెంట్ చేయగలిగింది, తక్కువ ఖర్చు తక్కువ రోజు ఇచ్చింది. ఒక క్రాస్ రెగ్యులేటర్ కట్టాలి, ఈ నీళ్లు ఒకదాంట్లో ఒకటి పోకుండా కంట్రోల్ చేయగలగాలి. నెంబర్ 1 చేయాల్సిన పని అది. నెంబర్ 2 చేయాల్సిన పని, వీలైన మేర మొత్తం వీలైన కదా, ఇప్పుడు ఒరిజినల్ బుడ మీరు శాటిలైట్ తీయండి 2005 నాటికి ఉన్న తీసుకొని మొత్తం దాన్ని క్లీన్ చేసి దానికి మీకు ఆశ్చర్యంగా ఉంటుంది, 40 ఏళ్ళకి బుడ మీరు కరకట్ట కట్టారు అది. ఓకే, సో మీరు ఎవరైనా విజయవాడ ఒక 50,000 ఉన్న చూస్తే 2005-06 ముందట మీకు ఆ ప్రాంతంలో ఏమి కాలనీలు అపార్ట్మెంట్ లేవంటే ఆక్రమిత గురైనాయి కదా. దాన్ని మొత్తం చేసి బుడమీరు ఒరిజినల్ ప్రవాహం ఏముందో దాన్ని మొత్తాన్ని కొల్లేరు వరకు తీసుకెళ్ళాలి. కొల్లేరు నుంచి బయట డ్రైన్ అవుట్ కాబట్టి సముద్రంలో కాబట్టి ఆల్రెడీ మార్గం ఉంది, ఉంటే దాన్ని కూడా చేసుకుంటూ పోవాలి. సో దీన్ని చేయటం మాత్రం ఈరోజు తక్షణంగా జరగాల్సిన పని అండి. అంటే ఎక్కువగా ఈ పూడికి మీద కూడా చర్చ జరుగుతుంది, అంటే చాలా వరకు ఈ రిజర్వాయర్స్లో బ్యారేజ్లో అంతా ఈ పూడిక ఎక్కువగా పేరుకుపోతుందని గతంలో శ్రీశైలం పైన కూడా ఒక డిస్కషన్ మనం చూసాం. అంటే శ్రీశైలం సామర్థ్యం ఎన్ని టీఎంసీలు ఉందో ప్రతిపాది, అంటే దాని మ్యాక్సిమం స్ట్రెంగ్త్, కానీ ఇప్పుడు అది లేదు. ఇప్పుడు 201 ఉండేది, ఇప్పుడు 185 అఫీషియల్గా చెప్తున్నారు. కానీ మాకున్న అంచనా అంటే అది 160-165 దగ్గర ఉంటుంది. నాగార్జునసాగర్లో కొంచెం పూడిక తక్కువ ఉంటుంది, ఎందుకంటే వైశాలం ఎక్కువ, ప్లస్ ఎక్కువ నదిలో వచ్చి ఎక్కువ పూడిక శ్రీశైలం దగ్గర ఫిల్టర్ అయిపోతూ ఉంది. ప్రకాశం బ్యారేజ్ చాలా తక్కువ, కానీ ప్రకాశం బ్యారేజ్లు ఉన్నదాన్ని కూడా ఇసుక ఎక్కువ ఉంది, దాన్ని డ్రెజింగ్ చేసి ఇసుక తీయాలని ప్రయత్నం చేస్తున్నారు. రెండో పాయింట్ మనం మాట్లాడాల్సింది, ఈ వరదలను కంట్రోల్ చేయడానికి, ముఖ్యంగా ప్రకాశం బ్యారేజ్ వరదలు చేయడానికి మనం ఖమ్మం వైపు నుంచి వస్తున్న వాగులని చేయాలండి. మనకు పాలేరు మున్నేరు రెండింటిని చేయాలి. ఈ రెండింటిలో మున్నేరు చాలా మనకు విజయవాడ ముందు కీసర దగ్గర వచ్చి కలుస్తుంది కదా, దాన్ని చాలా చూపించింది అది 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 ప్రధానమైన ప్రభావం అది. ఎందుకంటే పులిచింతల నుంచి ఎంత వస్తుంది అంచనా ఉంటుంది. పులిచింతల ప్రకాశం బ్యారేజ్ మధ్యలో కలుస్తుంది మున్నేరు, అది ఓవర్ నైట్ లో 2 లక్షలు 3 లక్షలు కూడా తీసుకొస్తుంది. కాబట్టి ఆ మున్నేరు మీద అవసరమైతే ఎక్కడో చోట కొత్త డైవర్షన్ కానీ లేదా కొత్త ఆనకట్ట కట్టడం కానీ ఏమైనా చేసే అవకాశం ఉందేమో చూసుకోవాలండి. మనకు ఒకటి నేను చెప్పినట్టు బుడవేరు మీద క్రాస్ రెగ్యులేటర్ కట్టడం ఒకటి, రెండోది మున్నేరుని ఎట్లా అదుపు చేయాలి, కొత్త ప్రాజెక్ట్ కానీ ఏమైనా చేయడం చూసుకోవడం. అది జేపీ గారు చెప్పినట్టు మళ్ళీ 20 లక్షలు వస్తే ఏంటి అంటే దానికి ఒకటే ఒకటి మార్గము, మీరు శ్రీశైలం ఎగున సిద్ధేశ్వరం ఆనకట్ట కట్టి శ్రీశైలం నుంచి కిందికి ఇంత పెద్ద వరద రాకుండా అడ్డుకోవడం ఒకటే మార్గము. రెండోది మనకు నాగార్జునసాగర్ దగ్గర కుడి కాలువ దగ్గర కానీ లేక ఎడమ కాలువ దగ్గర కానీ ఆఫ్ షోర్లో చిన్న చిన్న రిజర్వాయర్లు కట్టుకోవడం మార్గం అండి. ఓకే, దాని తర్వాత వైకుంఠపురం దగ్గర ఒక బ్యారేజ్ ఆల్రెడీ ప్రపోజల్ ఉంది, అయితే అది పెద్ద ఆపలేదు, అది ఏంటంటే స్టోరేజ్ ఉండదు మనకు టెంపుల్ అవును, అదే వైకుంఠపురం దగ్గర. ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్కి ఒరిజినల్ కెపాసిటీ 3, అది ఇప్పుడు ఒక 2 ఉంటుంది అనుకుందాం. సో అది కూడా అంతే, ఎందుకు కొత్త ముంపు రావద్దు, మళ్ళీ ముంపు వస్తే ఆ ప్రాంతం అంతా డిస్టర్బ్ అవుతుంది. ముంపు లేకుండా నేను అనుకుంటే ఒక టీఎంసీ వైకుంఠపురం దగ్గర అక్విడేట్ నిర్మాణం ఏదో ఒక చర్చ జరిగింది. అక్విడేట్ నిర్మాణం అనేది గోదావరి పైన అనుసంధానంలో భాగంగా అక్కడ అక్విడేట్ కట్టి దాటిస్తామన్నారు. సో అక్విడేట్ కట్టినా కానీ మీకు ఒక బ్యారేజ్ కట్టుకోవడానికి అవకాశం అనే ఏకైక ప్రాంతము మీకు వైకుంఠపురం దగ్గర ఉంది, దాన్ని కట్టి కొంతలో కొంత మీరు కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే కంట్రోల్ చేయడం అంటే ఏంటంటే, మీరు ఒక 20,000 క్యూసెక్కుల్ని మీరు ఒక 2 గంటలు ఆపారనుకోండి, బ్యారేజ్ ఖాళీ అవ్వడానికి అంతవరకు ఖాళీ అవ్వడానికి పోతుంది అనమాట. అదేం స్టోరేజ్ కోసం కాదు, అధిక ముంపు లేకుండా చేయొచ్చు. ఇవన్నీ అయిన తర్వాత మనకు అవనిగడ్డ దగ్గర ఒక బ్యారేజ్ కట్టే
ప్రపోజల్ ఉంది. అయితే అది లంక గ్రామాలకు కొంత ఉపయోగపడుతుంది, తాగునీరు కోసం చేస్తుంది. మీరంటే మరి ఎంత ఇంత పరిస్థితి వచ్చింది కాబట్టి జయప్రకాష్ నారాయణ గారు లాంటి నిపుణుల సలహాలు కూడా ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఆయన పరిపాలన పరంగా ఆయనకున్న అనుభవం గతంలో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా వాళ్ళు చేసిన స్టేట్మెంట్స్ ఖచ్చితంగా అంటే భవిష్యత్తులో ఇది రిపీట్ కాకుండా ఏం చేయాలన్న దానిపై సీరియస్ ఇనిషియేటివ్స్ తీసుకోవాలి. ఖచ్చితంగా దిశగా ఈ చర్చలో భాగంగా మనం బలంగా వినిపించాల్సింది ఏంటంటే, మీరు అతి ముందుగా చేయాల్సిన పని క్రాస్ రెగ్యులేటర్ కట్టండి. బుడమేరు కృష్ణా నీరు కలవకుండా క్రాస్ రెగ్యులేటర్ చిన్నది, అది పెద్ద ఉండదు, అది కట్టండి. ఆక్రమణలు అనేది దానికి చట్టం ఉంటుంది, చట్ట ప్రకారం తీసుకుంటూ వెళ్ళి దాన్ని క్లియర్ చేయడం ఉంటుంది.